ప్రజాదర్బార్ ప్రజల వద్దకే పాలన ఇలా చాలా వరకు నాకు ఓటేయండి నన్ను గెలిపించండి అనునిత్యం మీ వెంట ఉంటాను మీ ప్రజా సమస్యలన్నీ కూడా నిర్వహిస్తాను ఆ సమస్యలకు అండగా ఉంటాను మీ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటానని చెప్తున్నటువంటి నాయకులు కుక్కలాలుగా కనిపిస్తుంటారు కానీ ఆ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఏదైతే ఇచ్చిన హామీలు అదేవిధంగా ప్రజా సమస్యల వెంటే ఉండి ఆ సమస్యల పరిష్కారం దిశగా కూడా పాటుపడుతున్న నాయకులు అరకొరగా కనిపిస్తుంటారు ఆ అరకొరగా కనిపించే నాయకుల్లో ఒకరు మన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏనాటైతే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాదర్బార్ అని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అంటే ప్రజల దగ్గరికే పాలన అందిస్తూ చేసినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా ఈ రోజు వరకు కొనసాగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని చెప్తున్నారు అయితే ప్రజాదర్బార్ స్పందన ఏ విధంగా ఉంది ఆ విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ గారు నోటి వెంట వినే ప్రయత్నం చేద్దాం. ప్రజాదర్బార్ కార్యక్రమం చాలా వినూత్నంగా కార్యక్రమం అదేవిధంగా చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది శాసనసభ్యులు అదేవిధంగా స్థానిక నాయకులు కూడా ప్రారంభించిన సందర్భం మనం చూసాం కానీ అప్పుడు స్టార్టింగ్లోనే తెరదించిన సందర్భం కూడా మేము చూసాము. అయితే వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి ప్రజాదర్బార్ ఈనాటికి కూడా కొనసాగుతూనే వస్తుంది అదేవిధంగా ప్రజల నుండి స్పందన కూడా అదేవిధంగా వస్తుంది. ఏంటి సార్ అర్థం ప్రజాదర్బార్ అన్న థాట్ ఏ విధంగా వచ్చింది అసలు? గత 8 సంవత్సరాలుగా ప్రజాదర్బార్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము. సుమారు 5 ప్రాంతాల్లో మేమేమో ఏర్పాటు చేస్తా ఉన్నాము. ప్రత్యేకంగా వెనకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో మత్స్యకారులు ఉన్నారు ఆ మత్స్యకారుల కోసం చెప్పేసి మత్స్యకారుల ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తూ ఉంటాం ప్రతి మంగళవారం కూడాను. అదేవిధంగా ముస్లిమ్స్ ప్రజాదర్బార్ అని చెప్పి ప్రతి శుక్రవారం ఏర్పాటు చేస్తాము. మంగళవారం నాడు ఒక 4 వార్డుల కోసం చెప్పి దండపర్తి ప్రాంతంలో ఉదయాన్నే 8 గంటలకి ఏర్పాటు చేస్తాము. అదే మాదిరిగా వెనకబడిన బాగా స్లమ్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లక్ష్మీ ట్యాకీస్ దగ్గర చిలకపేట లక్ష్మీ ట్యాకీస్ అలాగే కోట వీధి ఆ పరిసరాల ప్రాంతాలు అంబుసరంగ్ వీధి ఇవన్నిటికి కూడా లక్ష్మీ ట్యాకీస్ దగ్గర ఏర్పాటు చేస్తాము మంగళవారం. శుక్రవారం నాడేమో ఏవెన్ కాలేజ్ దగ్గర ఈ ముస్లిం ప్రజాదర్బార్ని ఏర్పాటు చేయడం మసీదులు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో జామియా మసీద్ అవన్నీ కూడా ఆ మసీదుల దగ్గరే ఒక షెడ్ టెంట్ వేసుకొని ఉంటాము. అలాగనే స్లమ్ ఏరియా ముఖ్యంగా 34వ వార్డు కొబ్బరితోట అంబేద్కర్ నగరు ఈ ప్రాంతాల్లోని అచ్చియంపేట స్లమ్ అంతా కూడా మనోరమ తీర్ దగ్గర ఉంటాం అన్నమాట. 8 సంవత్సరాలుగా చాలా చక్కగా నడుస్తూ ఉంది. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఏ సమస్యనే సరే ఎమ్మెల్యే దగ్గరికి ఏసీ రూముల్లోకి వెళ్ళనవసరం లేదు. ముఖ్యంగా ఎక్కడ ఉంటారా ఎమ్మెల్యే అని ముందు ఆ ప్రశ్నే రాదు. ఎవరిని పట్టుకుంటే ఎమ్మెల్యే దగ్గరికి చేరువవుతామన్న ఆ ప్రశ్నే రాదు. నేరుగా ఎమ్మెల్యే మన కోసం రోడ్డు మీదే టెంట్ వేసుకొని ఎండనక వాననక ఉంటావు అన్నాడు కాబట్టి చూసి ఎంతోమంది ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో టెంట్లో నేను ఒక్కడనే కూర్చుంటానని త్వరగా గర వెళ్తే అది చూసి చాలామంది ఈ ఎమ్మెల్యే కమిటెడ్ ఎమ్మెల్యే ప్రజల కోసం నిత్యం పనిచేసే ఎమ్మెల్యే అని చెప్పేసి అయితే ఒక ముద్ర అయితే మాత్రం పడిందని చెప్పి చెప్పవచ్చు. అది దానివల్ల కూడా నేను 2వసారి ఎమ్మెల్యే గెలిచానంటే అంత వేవ్ వైఎస్ఆర్సీపీ వేవ్లో నేను 2వసారి ఈ కాన్స్టిట్యూన్సీలో గెలవడం అంటే కేవలం నా ప్రజాదర్బారు నా సర్వీసెస్ మాత్రమే నేనైతే తెలియజేస్తాను. సో ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. సో అనేక సమస్యలకు పరిష్కారం అందించాం. అనేక సమస్యలు ఈ ఒకటని కాదు రెండు కాదు ఇప్పుడు వరకు కూడా కొన్ని వేల సమస్యలకి పరిష్కారం అందించాము. రోడ్స్ అని లైట్స్ అని డ్రైనేజ్ వ్యవస్థని యూసీడీ వ్యవస్థని సొంత భర్తాభార్య తగుగులు కానీ లేదంటే దిశ పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ లేదంటే హాకర్స్ ఇష్యూస్ కానీ లేదంటే రోడ్డు మీద చిరు వ్యాపారస్తులు వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు కానీ మెకానైజ్డ్ ఏదైతే స్కూటర్ మెకానిక్స్ రోడ్డు పైన ఉంటారు వాళ్ళ సమస్యలు కానీ ఏసీ మెకానిక్స్ పని వాళ్ళకి వచ్చిన సమస్యలు కానీ ఇలాగ ప్రతిదీ కూడా మత్స్యకారులకైతే మరి ముఖ్యంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చదువు తక్కువ మాకు మా మత్స్యకారులందరికీ కూడా ఆ రోజు బోటుకు వెళ్తే కానీ కడుపు నిండిన పరిస్థితి 50 సంవత్సరాలకే మనం చూస్తూ ఉంటాము.
చాలామందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ జరగడం కానీ, కార్నియల్ బ్లైండ్నెస్ రావడం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. అలాంటి పేద స్థితుల్లో మద్యంకి బాగా బానిస అయిపోయిన కుటుంబాలు ఉంటాయి. ఏమాత్రం కూడా చదువుకు నోచుకొని వాళ్ళు ఒక అధికారితో మాట్లాడాలంటే భయం బిడియం ఉంటుంది. సో వారికి నేను ఒక వారధిగా ఉంటాను. వారికి ఏ సమస్య వచ్చినా నాకు చెప్తే నేను వెంటనే అధికారుల సమక్షంలో తీసుకొని వచ్చి ఏంటంటే పనిచేస్తాము. సో ఈరోజు ఒక సమస్య వచ్చింది, పెన్షన్ పెట్టుకోవాలంటేనేమో పాలసీ తీసుకొచ్చారు, కొత్త రకమైన పాలసీ తీసుకొచ్చారు. ఏదంటే రెండు సార్లు ఏమో బ్యాన్ పీరియడ్ డబ్బులు పడాలి 2 సంవత్సరాలు, అలాగైతేనే పెన్షన్ అందిస్తామని చెప్పి. సో వెంటనే జేడీ ఫిషరీస్తో మాట్లాడడం జరిగింది. మీ యాక్ట్ పక్కన పెట్టండి, ప్రజలకి మనం పరిష్కారం అందించగలగాలి. వారి దగ్గర మనకి ఏదైతే మత్స్యకారులు కార్డు ఉంటుందో ఆ మత్స్యకారులు కార్డు బేస్ చేసుకొని మనం పెన్షన్ ఇవ్వాలి 50 సంవత్సరాలు దాటిందంటే. ప్రభుత్వం అదే చెప్తా ఉంది. ఇంకా ప్రజాదర్బార్ వల్ల అందరికీ ఉపయోగకరమైనది. సో నాకు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏంటంటే ఆ రోజు ప్రజల సమస్య కానీ పరిష్కారం చేయగలిగానంటే, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయినా సరే, ఓ పెళ్ళి అవుతుంది, ఇంట్లో కష్టం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేయలేరు, కళ్యాణ మండపం నేనే స్వయంగా ఇవ్వడం కానీ, లేదంటే పెళ్ళికి అయ్యే కొంత ఖర్చు, లేదా పెళ్ళికి అయ్యే భోజనాల ఖర్చు, ఇలాగా అనేక రకాలుగా సహాయపడడం. లేదు హాస్పిటలైజ్ అయ్యారు, హాస్పిటలైజ్ అయ్యారంటే ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కానీ నేను ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ డాక్టర్ రాజేష్ గారితో మాట్లాడి స్పాంటనియస్గా ఆరోగ్యశ్రీ కార్డు తయారు చేస్తాను 10 మినిట్స్లో చేసి హాస్పిటల్లో చేస్తాం. కార్డియో HOD డిపార్ట్మెంట్ టేకప్ చేశాను, నిన్న ఫ్రీగా చేశారు, 100,000 రూపాయలు లేకుండా. అంటే వీఆర్ వాయిస్ టు ద వాయిస్లెస్ పీపుల్. మేము ఒక వాయిస్, వాయిస్ లేని వాళ్ళకి వాయిస్. అది ఈ ప్రజాదర్బార్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మీడియా చేసే పని అంతే కూడా, మీడియా పని ఏంటి, వాయిస్ టు ద వాయిస్లెస్. ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎమ్మెల్యే పని కూడా అంతేనే, మనం అందరం కూడా పిల్లర్స్ మనం. సో ఆ పని సక్రమంగా చేయవలసిన బాధ్యత మనకుంది. ప్రజలు ఇచ్చారు అర్హత, సర్వీస్ చేయడం కోసం అర్హత ఇచ్చారు 5 సంవత్సరాలు నాకు. నేను సర్వీస్ చేయాలి, సర్వీస్ మోటోతో నేను వెళ్ళాలి. అంతేగాని నేనేమో నేను ఎమ్మెల్యే అని, నేనేదో అది నాకు వచ్చేసింది పదవి అని నేనేమో విరవీగితే మాత్రం ప్రజలు తిరస్కరిస్తారు. ప్రతి 5 సంవత్సరాలు మనం ఓటుకు వెళ్ళాలి. కనకమాన అమ్మవారి దయవల్ల ఇదే కాన్స్టిట్యూన్సీలో 2 సార్లు నేను గెలవడం జరిగింది, ప్రజల ఆశీస్సుల వల్ల గెలగడం జరిగింది. 3వసారి కూడా నేనేమో ఇదే కాన్స్టిట్యూన్సీలో నిలిచాను, ఎమ్మెల్యే గెలుస్తానని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు నాతో ఉన్నారు, కాన్స్టిట్యూన్సీని బలోపేతం చేస్తామన్నాము. ఇప్పటికే నంబర్2 స్థానంలోకి తీసుకొని వెళ్ళాము. ఏదైతే గడప గడపకు ఇది మా నాయకులు మా యొక్క కార్యకర్తలు ఇచ్చిన బలంతో ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా బలోపేతం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎక్కడ లేని విధంగా దక్షిణ నియోజకవర్గంలోనే కేవలం ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు నేనే శాసనసభ అభ్యర్థిని అని చెప్పుకుంటూ దాదాపుగా ప్రచారంలో కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దక్షిణ నియోజకవర్గంలో. దీనికి కారణం ఏంటంటారు? ఈరోజు YSRCP పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ, మంచి నెట్వర్కింగ్ ఉండే పార్టీ, స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. ఆటోమేటిక్గా ఒక పదవి వచ్చిందంటే ఇంకో పదవిలోకి వెళ్ళాలన్న ఆశ, రాజకీయం అనేది ఆశ, అది అంతేనే. ఆ ఆశ లేని మనిషి బతకలేడు. సో ఆ రకంగా ఆశించవచ్చు, దాన్ని మనం తప్పుపట్టలేము. ఎవరి బలము ఎవరిది ఎంత ఉంటుందనేది అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. సో మత్స్యకారుల్లోని ఈరోజు 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాడబల్జీ కులంకి ఏకైక మత్స్యకారు నేను. ఇప్పుడు వారు కూడా ఎవరు అవలే ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి కూడా ఏకైక మత్స్యకారుని. అతిపెద్ద కమిటీ 100%లో 60% వాడబల్జీ కమిటీ ఈరోజు. సో మత్స్యకారుడు కావాలి, వాళ్ళకి వాయిస్ ఇవ్వాలంటే మత్స్యకారులు కావాలి. విశాఖపట్నం ఒక మత్స్యకారుల గ్రామం, విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.
మచ్చకాడినే కాదు నేను చదువుకునేవాడిని. ముఖ్యంగా నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక పైలట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఫ్లైట్ లెఫ్టినెంట్గా రిటైర్ అయిన ఒక ఆఫీసర్ని. సో ఇవన్నీ కూడా నాకు అర్హతలు. 18 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎన్నో సర్వీసెస్ అందించిన అనుభవం. ఫెయిల్యూర్ని చూశాను, గెలుపుని చూశాను, రెండూ చూసిన వాడిని. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం సందుకు కూడా పల్స్ నాకు తెలుసు, సందుకు కూడా నాకు పల్స్ తెలుసు, పరిచయాలు ఉన్నాయి. సుతాగా నన్ను పేరు పెట్టి పిలిచే అధికారము ఓటర్లకు ఇచ్చాను. ఆ రకమైన ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు ఇప్పుడు ఆశీర్వదిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వేదం కూడా తప్పకుండా ఉంటాం. ఇక్కడే చదివాను, ఇక్కడే పుట్టాను, ఈ దక్షిణ నియోజకవర్గంలో పుట్టాను. అరుదుగా ఉంటుంది మీకు, వలస వచ్చే నాయకులే ఎక్కువగా ఉంటారు విశాఖపట్నానికి. కానీ ఈ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో కోటి వీధిలో పుట్టిన ఒక వ్యక్తిగా మా ముస్లిమ్స్తో నా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళే నా క్లాస్మేట్స్, వాళ్ళతోటే నేను ఆడుకునేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. నాకు తెలుసు ఈరోజు రాజకీయంలోకి చాలామంది చూస్తూ ఉంటాం వలస వచ్చిన నాయకులు. వారికి ఏదైనా జరిగితేనేమో ఇమీడియట్గానేమో వాళ్ళు సంతూర్లు పరిగెడతారు, ప్రయాణం అవుతారు. కానీ నేను అలా కాదు, నేను చేస్తే కాన్వెంట్ శ్మశాన వాటికిలో నాది అంత క్లారిటీ ఉండే మనిషి నేను. సో ఆ క్లారిటీ ఉండే వ్యక్తిగా నేనేమో నాకు పూర్తి విశ్వాసం ఉందని నేనే తెలియజేస్తాను. చూసాం కదా, తాను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్తాను, ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా, ఎటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎదురైనా సరే సంసిద్ధంగా ఉంటానని చెప్పి చెప్తున్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు మన ఏంపీఎం లైవ్ ద్వారా అయితే కనుక ప్రజలకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తాను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎటువంటి కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్తున్నాను, ఎంతమంది ఆసాహులు దక్షిణ నియోజకవర్గంలో వచ్చినప్పటికీ కూడా తాను స్థానికంగా పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, తను నాకున్న ఓటు బ్యాంకింగ్ నాకుందని చెప్పి ఏంపీఎం లైవ్ ద్వారా కూడా తను ఒక స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో చూస్తే కనుక భవిష్యత్ కార్యాచరణలో చేయవలసినటువంటి అభివృద్ధి పనులతో పాటు ఇతరత్ర కార్యక్రమాల గురించి కూడా చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, అదేవిధంగా దక్షిణ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడతారన్న విషయాన్ని మన ఏంపీఎం లైవ్ ద్వారా వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జనతో ఏంపీఎం లైవ్ విశాఖపట్నం.